తెలుగుదేశం పార్టీకి వరుస షాకుల మీద షాకులు తగలుపుతున్నాయి ఇప్పటికే భవిష్యత్తులో ఇంకేం జరగబోతుంది అనే ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చేస్తున్న విశ్లేషణల ప్రకారం చూస్తూ ఉంటే మరికొద్ది కాలంలో తెలుగుదేశం పార్టీకి ఒక అతిపెద్ద స్ట్రోక్ తగలబోతుంది అనేది ఇప్పటికే గంటా శ్రీనివాసరావు గారు వంటి నాయకులు ముహూర్తం పెట్టుకుని కూడా రెడీగా ఉన్నారు టీడీపీ గుడ్ బై చెప్పి వైసీపీకి మద్దతు తెలపడానికి అయితే ఇక్కడ మద్దతు తెలపడానికి అనే పదం ఎందుకు వాడామంటే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైనా జేసేపీ అనేది పూర్తిగా రాజీనామా చేయట్లేదు పూర్తిగా వైసీపీలో చేరిపోవట్లేదు అయితే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు మాత్రం కాస్తంత డిఫరెంట్గా ఆయన తనయుడిని ఇప్పుడు గంటా రవితేజన్ పార్టీలో చేరబోతున్నా చేర్చబోతున్నారు వైసీపీలో అనేది ఆబ్వియస్లీ నిజంగా అదే కనుక జరిగితే ఆయన కూడా చేరినట్టే కాకపోతే అఫీషియల్గా అయితే మాత్రం తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు అనఫీషియల్గా వైసీపీలో చేరిపోతున్నట్టు ఓకే ఇప్పటికే ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ గారు కానివ్వండి గన్నవరం ఎమ్మెల్యే వలం నేను వంశీ కానివ్వండి మద్ద గిరి కానివ్వండి వీళ్ళందరూ కూడా మొన్న భజన కర్ణంబాలరామ్ గారు వీళ్ళందరూ కూడా వరుసగా టీడీపీకి గుడ్ బై చెప్పేసి వైసీపీకి జై కొట్టేశారు తాజాగా ఇప్పుడు విశాఖ నుంచి గంటా శ్రీనివాసరావు గారు కూడా వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం అయితే జోరుగా సాగుతోంది ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది వాస్తవానికి ఆగస్టు పద్నాలుగో తేదీనే చేరాల్సి ఉంది అనే ప్రచారం జరిగింది కాకపోతే అప్పట్లో వర్గం వ్యతిరేకించడం రోడ్ ఎక్కి నిరసనలు చేయడం ఆయన తీసుకోవద్దని సో ఈ నేపథ్యంలో వేరే రూట్ ఎంచుకున్నారా ఆయన చేరకుండా ఆయన తనయుణ్ణి చేర్చే ఆలోచనలు అందుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని తెలుస్తుంది ఎందుకంటే గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో వైసీపీకి తిరుగుండదు ఒకవేళ ఈ చేరిక కానీ జరిగితే అనేది తర్వాత బెహెన్ దోస్కి ఎటువంటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఏంటనేది భవిష్యత్ రాజకీయాల్లో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారితో పాటు ఇంకెవరు నెక్స్ట్ లైన్లో ఉన్నారు అనేది ఇక్కడ ఒకవేళ గంటా గారి రాకను జగన్ గారు యాక్సెప్ట్ చేస్తే ఎందుకంటే ఇప్పటికే వాసుపల్లి గణేషు ఇంకా అలాగే వెలగపూడి రామకృష్ణ బాబు మాత్ వాళ్ళు టీడీపీలో ఉన్నారు విశాఖలో ఘనబాబు కూడా ఇప్పటికే వైసీపీ నుంచి వచ్చ వైసీపీ వైపుకి వచ్చేందుకు ఆలోచనలో ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది అదే కనుక జరిగితే మొత్తం దాదాపుగా విశాఖలో తమకి పట్టు ఉంది అని అనుకున్న విశాఖ పూర్తిగా ఖాళీ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంది అనేది ఇక్కడ విశ్లేషకులు విశ్లేషకులు చెబుతున్నమాట కృష్ణా జిల్లాకు చెందిన రామకృష్ణ బాబు కూడా మొదటి నుంచి టీడీపీని అంటు ఉన్నారు అదే కాకుండా చంద్రబాబు గారికి చాలా అత్యంత సన్నిహితుడు నమ్మకస్తుడుగా ఉంటూ వచ్చారు ఆయన కూడా వైసీపీలోకి వచ్చే అవకాశం కనిపించట్లేదు అని కొంతమంది చెప్తున్నారు కానీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఘనబాబు మాత్రం మరికొద్ది రోజుల్లోనే వైసీపీకి జై కొట్టే అవకాశం ఉంది అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు స్థానికంగా అంతున్న సమాచారం ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులన్నీ కూడా టీడీపీని మరింత ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి అనేది పార్టీ నేతల్లో భరోసా కల్పించే విధంగా పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జీలను అలాగే సమన్వయకర్తలను వీళ్ళందరినీ నియమించడం జరిగింది కానీ అవి పెద్ద భరోసా ఇవ్వలేదు అయినా సరే వలసలు ఇంకా పెరుగుతున్నాయి అనేది మరి ఫైనల్ గా ఏం జరగబోతుంది భవిష్యత్తులో ఇంకెంతమంది గంటా శ్రీనివాసరావు గారు తర్వాత ఎటువంటి చేరికలు ఉంటాయి అనేది ఆసక్తికరంగానే ఉంటుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి